మహాత్మాగాంధీ కుమారుడు హరిలాల్ గాంధీ చివరి రోజుల్లో దేశమంతా జాతిపితగా కొనియాడే మహాత్మాగాంధీని తన సొంత కొడుకే, తన తండ్రిని ఆదర్శపిత కాదు అంటూ అవహేళన చేశాడన్న సంగతి చాలా మందికి తెలియదు. తాను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కొడుకును అని చెప్పుకోవటానికి ఇష్టపడను అంటూ కటువుగా ఒక సందర్భంలో చెప్పాడు. అతనే గాంధీజీ పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ. గాంధీజీది బాల్య వివాహం. ఆయనకు తొలి సంతానం కలిగినప్పుడు వయస్సు కేవలం 18 సంవత్సరాలే. అప్పటికే గాంధీజీ దక్షిణాఫ్రికాలో వకీలుగా ఉంటూ అక్కడి భారతీయుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు. ఆ ఉద్యమ సమయంలో 1888లో హరిలాల్ పుట్టాడు. సాధారణంగా పెద్ద కొడుకులకుండే మొండితనమే హరిలాల్కి వచ్చింది. లేక గాంధీజీ తనని సరిగా చూడటం లేదన్న కోపం ఏర్పడిందో తెలియదు గాని బాల్యం నుండే హరిలాల్ కుటుంబంలో తిరుగుబాటుదారుడయ్యాడు. తన జీవితంలో ఏం జరిగినా పిల్లల విషయంలో బాల్య వివాహం వద్దనుకున్నాడు గాంధీజీ. కానీ హరిలాల్ పీకల లోతుల్లో ప్రేమలో పడ్డాడు. గులాబ్ గాంధీని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తల్లి తండ్రికి చెప్పకుండానే గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉండగా భారతదేశంలో 1906 మే 2న హరిలాల్ గులాబీని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న గాంధీజీ ప్రస్తుతానికి హరిలాల్ కొడుకుగా భావించటం మానేశాను అన్నాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య ఎడం పెరిగింది. భార్యను తీసుకుని హరిలాల్ దక్షిణాఫ్రికాలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికింకా అతని చదువు పూర్తి కాలేదు. 1908లో బిడ్డకు తండ్రి అయ్యాడు. అప్పుడు ఆ దేశంలో సత్యాగ్రహంలో పాల్గొని బాలగాంధీ అనిపించుకున్నాడు. ఒక దశలో తండ్రి కొడుకులు ఒకే జైలులో ఉన్నారు. కానీ ఎందుకో తెలియదు ఆ తండ్రి కొడుకుల మధ్య అపార్థ బీజాలు పడుతూనే వచ్చాయి. హరిలాల్ తండ్రికి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా ఆయన ఉద్యమంలో పాల్గొని శిక్ష అనుభవిస్తున్న గాంధీజీ దగ్గర మెప్పు పొందలేకపోతున్నానన్న బాధ హరిలాల్కి ఉండేది. తాను కూడా బ్రిటన్ వెళ్లి బారిస్టర్ అవ్వాలన్న కోరిక హరిలాల్ది. ఆ చదువు తాను చేస్తున్న పోరాటానికి అడ్డంకి అన్నది గాంధీజీ వాదన. ఫలితంగా హరిలాల్ని బ్రిటన్కి వెళ్లనివ్వలేదు. ఫలితంగా 1911లో హరిలాల్ తండ్రికి చెప్పకుండా భారత్ వచ్చాడు. అతనికి మగపిల్లవాడు పుట్టాడన్న వార్త అతడిని భారత్కి వెళ్లేలా చేసింది. హరిలాల్ చదువు సరిగా చదవలేదు. మెట్రిక్ కూడా పాస్ కాలేదు. 4 బిడ్డలకు తండ్రి అయ్యాడు. అది బాధ్యతారాహిత్యం అనేది గాంధీజీ అభిప్రాయం. గాంధీజీ పుత్రుడని గుజరాతీ అని ఒకరు ఉద్యోగం ఇచ్చిన యజమాని దగ్గర జరిగిన ఆర్థిక అవకతవకల్లో ఇరుక్కున్నాడు. 1918 నాటికి హరిలాల్ భార్యావియోగం సంభవించింది. పిల్లలు చిన్నవాళ్లు. వారి బాధ్యతను ఎలా మోయాలో తెలియక చివరికి తల్లి దగ్గర వదిలిపెట్టాడు. కలకత్తాలో ఏవేవో వ్యాపారాలు మొదలు పెట్టినా హరిలాల్కి ఏదీ కలిసిరాలేదు. తండ్రి దగ్గరికి వెళ్లలేడు. తండ్రితో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కనిపించలేదు. 1920లో కొంత సమయం తండ్రితో గడిపినా అదేమీ ఫలితం ఇవ్వలేదు. తనను ఆదుకోమని గాంధీజీ ఎవరికీ చెప్పటం లేదని హరిలాల్ కోపం. గాంధీజీకి తెలియకుండా కొడుక్కి సహాయపడలేరు వ్యాపారులు. ఒక విధంగా మానసికంగా కుంగిపోయిన హరిలాల్ తాగుడుకు బానిసయ్యాడు. 1930 నుండి అతని పతనం మొదలైంది. గాంధీ మీద కసి పెరిగింది. పచ్చి తాగుబోతు అయ్యాడు. తాను గాంధీజీ కొడుకునని తెలిసేలా ప్రవర్తించటమే కాదు ఆయనొక చెడ్డ తండ్రిగా చిత్రీకరించే యత్నం చేశాడు. మధ్య మధ్యలో తాగుడు నుండి బయటకు రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తాత్కాలికమే. మళ్ళీ మామూలే, తాగి పడిపోవటమే. కానీ పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చారు. గాంధీజీని మరింత బాధ పెట్టే నిర్ణయంగా హరిలాల్ 1936లో ఇస్లాం మతంలోకి చేరి తన పేరు అబ్దుల్లా అని, తాను ఇక గాంధీజీ కొడుకును కాదని ప్రకటించాడు. అది ముస్లింలలోని తన వ్యతిరేకులు చేసిన కుట్ర ఫలితం. తన కొడుకు రామా అన్నాడు గాంధీజీ. మద్యపానాన్ని కామవాంఛని వదిలి పెట్టగలిగే శక్తి నా కొడుక్కి ఇస్లాం ఇస్తే అతను ఏ మతంలో ఉన్నా నాకు అభ్యంతరం లేదన్నాడు గాంధీజీ. చివరికి గాంధీజీ చెప్పినట్టు హరిలాల్ మత మార్పిడి రామానే అయింది. అదే సంవత్సరం తిరిగి హరిలాల్ హిందూ మతంలోకి వచ్చాడు. హరిలాల్లో స్థిరత్వం లేదు. ఎవరు మందు పోయిస్తారా అని ఎదురు చూసేవాడు. అదే విధంగా అతను ఇష్టం వచ్చిన రీతిలో అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉండేవాడు. గాంధీజీ దేశ ప్రజలకు ఏవి ఆచరించి చూపించాడో, ఏవి అందరూ ఆచరించాలన్నాడో అవేవి పెద్ద కొడుకులో ఉండేవి కావు. పిల్లల పెళ్లిళ్ల గురించి ఆలోచించేవాడే కానీ బాధ్యతలు తీసుకునేవాడు కాదు. వారి పెళ్లిళ్ల సమయానికి అక్కడ ఉండేవాడు కాదు. ఎప్పుడు ఎక్కడ ఉండేవాడో, ఎవరి దగ్గర ఆశ్రయం పొందేవాడో కూడా తెలిసేది కాదు. గాంధీజీ పరిచయస్తుల దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగి తీసుకునేవాడు. అది గాంధీజీకి మరింత కోపం తెచ్చేది. హరిలాల్కి ఎవ్వరూ డబ్బు ఇవ్వవద్దనేవాడు గాంధీజీ. తండ్రికి తన గురించి పట్టటం లేదన్న బాధ హరిలాల్ది. అప్పుడప్పుడు తల్లికి ఉత్తరం రాసేవాడు. 1944లో ఆమె జైలులో ఉండగా ఒకసారి వెళ్లి కలిశాడు. తల్లి మరణించినప్పుడు ఎక్కడ నుండో వచ్చి కర్మకాండలు ముగించాడు. తండ్రితో ఏదో మాట్లాడాడు.
ఆ తర్వాత తిరిగి అక్కడ నుండి మాయమయ్యాడు. 1948 జనవరి 30 గాంధీ హత్య చేయబడ్డాడు. 31 దహన సంస్కారాలకు రాలేదు హరిలాల్. మరుసటి రోజు వెళ్లి శ్మశాన స్థలిని ప్రజలందరిలో ఒకటిగా చూసి వచ్చాడు పెద్ద కొడుకు హరిలాల్. చేతిలో ఒక పక్క చుట్ట పెట్టుకుని తమ్ముడి ఇంటికి 4 రోజులకి వచ్చాడు. అన్న వచ్చాడన్న సంతోషం తీరకముందే మళ్లీ వెళ్లిపోయాడు. అప్పటికే హరిలాల్ ఆరోగ్యం బాగోలేదు. చిరిగిన దుస్తులు, మాసిన క్రాఫ్, తాగుడికి గుల్ల అయిన శరీరం, దేశదిమ్మరిగా తిరగమన్నది నాతలరాత అనుకుంటూ రైలు ఎక్కి వెళ్లిపోవడం చూసి కోడలు కన్నీరు పెట్టుకుంది. చివరికి ఆరోగ్యం చెడి శివారి ఆసుపత్రిలో ఉండగా కూతురు మనురామిమను భర్త సురేంద్ర మహ్రూవాలా వెళ్లారు. అయిన వారిని ఒక్కసారి చూసుకుని 1948 జూన్ 18 హరిలాల్ ప్రాణం వదిలాడు. తండ్రి గాంధీజీ మరణించిన 6 నెలలు తిరగకుండానే పెద్ద కొడుకు వెళ్లిపోయాడు. మహాత్ముడు ఎందరినో క్షమించాడు, కానీ కొడుకుని క్షమించలేకపోయాడు. కోట్లాది మంది గౌరవం అందుకున్న గాంధీజీ కొడుకు గౌరవం పొందలేదు.